हाई गैस एला अंदर बहुत सो वेलकम बैक टू मई चैनल मरकत मनी तेलुगु ब्लॉग्स फ्रेंड्स सो ऐसा डिफरेंट फ्रेंड्स सो वीकेंड कदा सो वीकेंड इंतला एंजा चार अंदर बाग एंजा सो ना मोहन निद्र कग्नोर से एंकंटे इपड़े फुल तिचुना నాకిప్పటికి నాలుగు ఐదు సార్లు కట్ చేసి చేయాల్సి వచ్చింది ఫుల్ ఆవలింతలు వచ్చేస్తున్నాయి బట్ ఏదన్నా కొంచెం మత్తుగా కనిపిస్తే ఏదన్నా నిద్రగా కనిపిస్తే ఈ రోజు కొంచెం క్షమించి వదిలేసేయండి వీడియో సో ఒకటి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే పొద్దున్నీ ఇట్లా అంటూ ఉంటే భయపడుతున్నాం ఏంటంటే కపుల్ ఛాలెంజ్ అంటారు సింగిల్ ఛాలెంజ్ అంటున్నారు నైట్ నిద్రలు కూడా పట్టలేదు బాబు ఏందా ఛాలెంజ్ లేదు నాకేం అర్థం కావట్లేదు సో అయితే ఈ రోజు నేనేం చేద్దాం అనుకున్నా అంటే అందరూ కపుల్స్ అంటున్నారు లేకపోతే ఈ ఛాలెంజ్ చేస్తున్నారు బట్ అలా ఛాలెంజ్ చేసి భయపెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది కదా మన సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా వాట్స్ ఇన్ మై పర్స్ వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని చెప్పి చేస్తున్నారు కదా అట్లానే నేను కూడా ఇలా సెట్ చేస్తుంటే ఎక్కడ కూడా మా వాళ్ళు ఎందుకు చూపించాలి మనం కూడా చూపించవచ్చు కదా మనకే వాలెట్లు ఉన్నాయి మనకే పర్సులు ఉంటాయి కదా మనం ఎందుకు చూపించకూడదు అని ఒక ఐడియాతో నేను కూడా వాట్స్ ఇన్ మై వాలెట్ అని చెప్పేసి చేద్దాం అనుకున్నా బట్ కానీ ఇది డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాను ఇలా కాదు వాలెట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సో మనం కూడా మన వాలెట్ లో ఏమున్నాయో మనం కూడా అందరికి చూపిద్దాము మనం మాత్రం ఎందుకు చూపించకూడదు సింగిల్ ఛాలెంజ్ కపుల్ ఛాలెంజ్ అంటున్నాను మనం కూడా వాలెట్ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్ వాలెట్ ఛాలెంజ్ అని చెప్పేసి మనం కూడా మన ఛాలెంజ్ మన వాలెట్ లో ఏమున్నాయో చూపిద్దాం ఈ రోజు లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో ఫ్రెండ్ వాలెట్ ఛాలెంజ్ నా వాలెట్ లో ఏమున్నాయో ఈ రోజు మనం చూద్దాం ఇది చాలా ర్యాండమ్ గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి మేము ముందుగా ప్లాన్ చేసుకున్నది ఏమి లేదు నా పర్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసి ఎలా ఉందో చూపిస్తాను మీకు కొంచెం నవ్వు వస్తే నవ్వుకోండి లేదు కొంచెం వెరైటీ కనిపిస్తే స్కిప్ చేసేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం సో ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుందాం ఈ రోజు నేనేం మ్యూజిక్ పెట్టట్లా నేనే వేస్తాను చూడండి ఫస్ట్ బ్రాండ్ చూపిస్తున్నాను సో ఇది బ్రౌన్ కలర్ ఫ్రెండ్స్ సో బ్లాక్ అయితే మరీ బాగోదేమో అని చెప్పేసి మనం మిడిల్ క్లాస్ కాబట్టి మరీ టాప్ మోస్ట్ బ్రాండ్లు టామీ హిల్ ఫిగర్ ఇట్లాంటి అయితే ఏం కాదు జస్ట్ లీ కోపర్ ఇట్లాంటివి కాదు జస్ట్ చూడండి బ్రాండ్ టైటన్ బ్రాండు సో దీని అవతారం చూస్తే మీకు తెలిసిపోద్ది ఇది ఎప్పుడు ఇది ఏంటి అనేది సో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి సో ఈ అవతారం చూసారు కదా సో ఈ పర్స్ ఎప్పుడుది ఈ వాలెట్ ఎప్పుడుది అనేది గెస్ట్ చేయండి జస్ట్ ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకు ఒక థమ్స్అప్ ఇస్తాను నేను చూడండి ఒకసారి సో ఎప్పుడో దీని అవతారం చూడండి ఒకసారి మళ్ళా సో ఎప్పుడుదో మీరు గెస్ట్ చేయండి సో బ్రాండ్ వచ్చేసి టైటాను ఇదేం నేను ప్రమోషన్ చేయట్లా నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వాలా ప్రమోషన్లు ఏం కాదు జస్ట్ చూపిస్తున్నాను ఏం బ్రాండ్ వాడుతున్నానని సో తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నా జుక్ ఇదిగోండి ఫ్రెండ్స్ సో అందరికి ఉండేయే ఏమి లేదు ఇదిగోండి ఫొటోస్ సో ఈ బిల్ల ఫోటోలు అంటాం కదా పాస్పోర్ట్ ఫొటోస్ సో ఇది దేనికంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా బయటకు వెళ్తే ఏదన్నా ఎమర్జెన్సీలు అవసరమైతే సో అది అతికిచ్చేస్తాం అనమాట ఇట్లా సో దానికోసం ఇవి సో ఇంకా తర్వాత చూస్తే సో మనం ఇంకా చెప్పేది ఏముందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అందరికి తెలుసు కదా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీ అందరికి తెలుసు కదా సో ఫస్ట్ మనకి కట్టలు ఫస్ట్ కార్డులు ఉంటాయి ఇందులో పనికొచ్చేయో పనికిరాని అయ్యో నాకైతే తెలియదు చూడండి కార్డులన్నీ షాపింగ్కి వెళ్తాం సార్ మీకు ఈ కార్డు ఉందా సార్ అంటారు లేదంటే వదలరు ఉందంటే చూపించమంటారు ఇంకేం చేస్తాం కార్డులు ఇట్లా ఇదిగో ఇది వచ్చేసి రిలయన్స్ ఫ్రెష్ కార్డ్ ఫ్రెండ్స్ సో సారీ హెరిటేజ్ ఫ్రెష్ రిలయన్స్ ఫ్రెష్ కాదు సో ఇదేంటంటే ఏదో కొనడానికి కర్మగాలు కొనడానికి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి సార్ మీరు ఇది తీసుకుంటే మీకు 10% ఆఫర్ వస్తుంది సార్ అన్నారు ఇంకేం చేస్తాం తీసుకున్నాము సో అది మ్యాటరు సో ఆ కార్డు ఇది ఇప్పుడు హెరిటేజ్లో మనం షాపింగ్ చేసినప్పుడు ఈ కార్డు యూజ్ చేస్తే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట సో ఇది ప్రమోషన్ ఏం కాదు జస్ట్ చెప్తున్నాను మీకు సో తర్వాత వచ్చేసి ఎస్బీఐ కార్డు అండి ఇది సో ఎస్బీఐ కార్డు ఫ్రెండ్స్ ఇది నేను హైడ్ చేస్తున్నాను ఏం లేదు సో బాగా ఈ మధ్య జరుగుతున్నాయి కదా సైబర్ అటాక్స్ సో అందుకని ఏదో చేస్తున్నాను అంతే సో ఈ ఎస్బీఐ కార్డు ఇది సో ఇందులో కొన్ని పనికొచ్చే ఉన్నాయి పనికిరాని ఉన్నాయి బట్ ఎందుకు పెట్టుకొని తిరుగుతా నాకు తెలీదు మరి ఏందో నాకు అర్థం కాదు మరి పర్సు పొరుగుకుంటుందను ఏదో మొన్న జస్ట్ చెక్ చేస్తే డబ్బులు ఉంటాయో అనుకో మొత్తం ఓపెన్ చేస్తే అన్ని కార్డులు అందువల్ల లాగా ఉంది నేనేంద్రా సామ్ ఎంత లాగా ఉందని నేను చూస్తున్నా సో ఇది వచ్చేసి విజయ బ్యాంకు బేసిక్గా ఈ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా కన్వర్ట్ అయింది సో బట్ నేను ఇంకా పెట్టుకొని తిరుగుతున్నాను ఎందుకు మరి నాకు తెలీదు
ఇదిగోండి ఇది మరీ కామెడీ కాకపోతే చూడండి సేమ్ కార్డ్స్ హెచ్డిఎఫ్సి ఇక్కడ మీరు చూస్తే వాలిడేషన్ డేట్ ఇది అయిపోయింది 9/20 కి ఓకే సో బట్ అయినా పెట్టుకొని తిరుగుతున్నా కొత్త కార్డు కూడా వచ్చింది ఆ ప్లేస్ లోకి చూడండి సో బట్ కానీ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాను తెలియదు పాతది కొత్తది రెండు పెట్టుకొని తిరుగుతున్నా సో తర్వాత ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు సో ఇది వచ్చేసి బజాజ్ కార్డు మరి ఇప్పుడు షాపింగ్ వెళ్తాం కదండి డబ్బులు ఉండవు కదా మన దగ్గర దీంట్లోనే పెట్టి గీకుతాము తర్వాత ఈఎంఐలు పడతాయి సో వాడేందో ఇస్తాడు బజాజ్ ఇక సగం కార్డులే ఉంటాయి ఇది ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంకనం అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏందిరా అంటే వెయ్యి ఇదిగోండి ఈ ప్యాకలు ఉన్నట్టున్నాయి ఈ మనం ప్యాకప్ కార్డ్స్ ఆడతాం కదా ఈ టైప్ ఉన్నాయి ఏందో ఇక ఈ మమ్మల్ని సంకనం ఆగడానికి చేసేది ఇయ్యండి మెయిన్ ఇంకేం లేదు నెలాఖరికి మొత్తం ఇదిగో వీటికి సమర్పించుకోవాల్సిందే డబ్బులు మొత్తం ఇంకొకటి పోతే సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ స్లాట్స్లో ఈ ఉన్నాయి కార్డులు అఫ్కోర్స్ చాలామందికి ఇవే ఉంటాయి నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ పేద సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఉండే ఇవే సో తర్వాత ఇవ్వండి నా వాల్యుబుల్స్ అండి నేను ఒక భారతీయుణ్ణి నేను ఒక తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నాను అన్నదానికి ఇవ్వండి కొన్ని ప్రూఫ్స్ ఇవి బట్ ఇది డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డు తర్వాత బండి ఆర్సీ తర్వాత ఆధార్ కార్డు ఒక్కసారి జూమ్ వేసుకో పిక్కుకి దడుచుకోపోకండి నేనే అది మనం ఏం చేస్తాం తప్పదు కదా ఇంకొక వెరైటీ చూపిస్తా నా డ్రైవింగ్ లైసెన్స్లో చూస్తే బ్లేజర్తో ఫోటోలో ఉంటాను నేను యాక్చువల్గా బ్లేజర్తో ఉంటాను ఫోటో మొన్న ఈ మధ్య దేనికి ప్రూఫ్కి ఇవ్వడానికి వెళ్తే అవును బాబు నువ్వు డ్రైవింగ్ చేయడానికి బ్లేజర్ వేసుకొని వెళ్ళావని అడిగాడు బేసిక్గా అది ఒకటి జరిగిందిలేండి అది నేను చెప్పను ఇప్పుడైతే ఇది పాన్ కార్డు అండి అది ఇవి మన నా ఉనికిని నా భారతదేశంలో నేను ఉంటున్నానని తెలియజేసే ప్రూఫ్స్ ఇవి సో ఇది ఒక కట్ట సో సగం బరువు ఇవే ఉన్నాయి సో ఇంకపోతే ఫోటోలు చూసారుగా ఓకే సో తర్వాత ఇందులో ఒకటి ఉండాలండి ఒక్క నిమిషం ఇవ్వనుకుంటా ఉన్నదండు మీకు చూపించడానికి కరెక్ట్ ఇది రెవెన్యూ స్టాంప్ అండి ఇదేంది పిక్చర్ రెవెన్యూ స్టాంప్ పెట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా మేము ఈ రెండింగ్ వచ్చేప్పటికి హెచ్ఆర్ఏ సబ్మిట్ చేయాలండి హౌస్ రెంట్ అలవెన్స్ సో దానికి రెంటల్ స్లిప్ ఒకటి ఉంటుంది అంటే రిసీట్ సో దాని మీద మేము ఏం చేయాలంటే దీన్ని ఇట్లా అతికిచ్చి ఆటోగ్రాఫ్ చేయాలి సో దానికోసం సో ఇది చాలా అమూల్యమైనదండి హైదరాబాద్లో మనకంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి రూపాయి కాబట్టి మనకు రూపాయికే దొరుకుతుంది మన ఊళ్ళల్లో బట్ కానీ హైదరాబాద్లో అట్లా ఉండదు ఇక్కడ రూపాయి ఉంది కాబట్టి 10 రూపాయలు అమ్ముతారు ఎందుకంటే ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్ చాలా దూరాల్లో ఉంటాయి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే సేమ్ రేట్కి వస్తుంది కానీ ఇక్కడ స్టేషనరీ షాపుల్లో దీన్ని 10 రూపాయలకి అట్లా అమ్ముతారు సో ఇది చాలా వాల్యుబుల్ మాకు సో తర్వాత అసలు సిసలైన స్టోరీ అండి ఈ ఎందుకు పెట్టుకుంటాను ఏందో నా బొంద నాకు మాత్రం తెలియదు అసలుకి ఏంటో కూడా నాకు అర్థం కాదు ఇందులో సగం పెట్రోల్ కొట్టించిన స్లిప్లే ఉంటాయి ఎందుకు పెట్టుకుంటాను నాకు తెలియదు ఇది ఎంత 501 రూపాయ అంట ఇక్కడ చదివించానేమో నాకైతే అర్థం కావట్లా ఏంటిది ఇది ఓకే హాస్పిటల్ బిల్ అండి ఇది ఓకే ఇది అమూల్యమైంది ఇది చూపించాలి మీకు సో ఫ్యామిలీస్కి ఏంటంటే ఇదే ప్రాబ్లం అండి ఇక చూడండి కోకోనట్ ఆయిల్ 100 ml షుగర్ 1/2 kg విమ్ లిక్విడ్ 1 ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదండి ఇంట్లో వాళ్ళు మనం రాసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం బయటికి వెళ్ళినప్పుడు నేను ఇది చెప్పా కదా ఎందుకు తేలేదు F2 సినిమా చూసారు కదా మల్లెపూలు మాత్రం తెస్తావు కానీ నేను చెప్పిన విమ్ మాత్రం ఇంకా తేలేదని సో అందుకని చెప్పి మేము ఇట్లా రాసుకుంటాము ఏ ఉంటే అవి తీసుకొని మళ్ళీ కొట్టేసుకొని తెచ్చి పెట్టుకుంటాం ఇంకా తర్వాత ఇదిగోండి 257 అంట ఇదేదో హాస్పిటల్ బిల్లు సో ఇందులో సగం అయితే ఇవే ఉంటాయండి పెట్రోలు ఈ ఒక 6-7 నెలల నుంచి మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పెట్రోల్ బిల్స్ పెద్ద లేవు బట్ ఇందులో చూస్తే నేను ఎందుకు ఉంచుకుంటానో తెలియదు కానీ సగం ఇదిగోండి పెట్రోల్ బిల్సే ఉంటాయి ఏందో ఈ జీవితం ఏందో ఏందో పోనీ ఈ వీడియో పుణ్యానన్న ఇవన్నీ తీస్తున్నాను అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఇదేదో మరి ఆడెవడో కిరాణా షాప్ కేసు ఇచ్చినట్టున్నాడు అండి దీన్ని కూడా తెచ్చిపెట్టుకున్నా దేనికి పెట్టుకుంటానంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రాశాను చూసారా విమ్ సోపు ఇవి అని చెప్పేసి అట్లాంటివి రాసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి వెనక రాసుకోవడానికి తెచ్చిపెట్టుకొని ఉంటా ఇవ్వండి విజిటింగ్ కార్డులు ఆడెవడో బయటకు పోతే విజిటింగ్ కార్డు ఇచ్చి ఉంటాడు సో అది కూడా తెచ్చిపెట్టుకున్నా ఏందో ఇదిగోండి బండి సర్వీసింగ్కి ఇస్తే వాషింగ్ అది కూడా దీంట్లోనే దోశా నాకేం అర్థం కాల ఇవ్వండి బ్యాంక్ ఏందో జీవితం ఇవి అసలు సెసలు అయింది అసలు ఇది డీమార్ట్ బిల్లు దీన్ని ఎందుకు పెట్టుకున్నా నాకైతే తెలియదు డీమార్ట్ బిల్లు
వెళ్ళింది ఎప్పుడండి ఇది డిమార్ట్ ఫిబ్రవరి 11వ తారీఖు వెళ్ళా ఒకసారి జూమ్ చేసుకో ఫిబ్రవరి 11వ తారీఖు వెళ్ళా ఈ రోజు సెప్టెంబర్ 27 ఆ సెప్టెంబర్ 27 ఈ రోజు కానీ ఎందుకు ఉంచుకున్నానో తెలియదండి ఒకటి నేనైతే ఈ రేట్లు ఎంత ఉన్నాయి ఇంత ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఊరికే చెక్ చేసుకోవడానికి పెట్టుకుంటా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వెళ్ళాం అనుకోండి డిమార్ట్కి ఈ బిల్లు పక్కన పెట్టుకుంటా అప్పుడు సోప్ తెచ్చుకున్నా ఇంత అయ్యింది ఇప్పుడు సోప్ ఎంత అయింది అనాలిసిస్ చేసుకుంటా అసలు దేనికి ఉపయోగపడిద్దో ఏమో నాకైతే తెలీదు వచ్చేది ప్రాఫిట్ ఆడికి కదా బట్ నేను ఏందో చెక్ చేసుకుంటా ఎందుకో నాకు అదేం ఆనందమో నాకు తెలియదు సో ఇది చూసారుగా చెత్త అంతా సో దీంట్లో ఇంకోటి కూడా ఉంటుందండి చిల్లర చిల్లర అండి సో ఇది చిల్లర ఇది సో ఇందులో పెట్టుకుంటాను చిల్లర ఒకటి సో అసలు సిస్లైన ఆయుధం ఒకటి ఉంది చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం మొలతాలకు వేసుకునే వాళ్ళం ఇదే ఫ్యాషన్ అయింది ఇప్పుడు దేనికో దానికి ఉపయోగపడింది కదా సేఫ్టీ పిన్ ఇది కూడా అమ్మ బాబాయ్ చిన్నప్పుడు మొలతాలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నాం ఇదేదో బటన్ ఉందండి ఎప్పుడో ఊడిపోయి ఉంటుంది తెచ్చి దీంట్లో వేసినట్టున్నా సరమ్మా సో ఇప్పుడు చూసారా కార్డులు ప్రూఫ్స్ చెత్త చెదారం అంతా ఉంది అసలు వ్యాలెట్ అంటే ఏంటి మనీ పెట్టుకుంటాను జనరల్గా సో ఈ మనీ పెట్టుకోవడానికి ఒక్కసారి సైలెంట్గా పైన ఫ్లైట్ వెళ్తుంది సౌండేనండి ఖుషీ సినిమాలో లాగా కొంచెం బ్రీత్ తీసుకుంటా ఇదిగోండి అసలు వ్యాలెట్ బేసిక్గా డిజైన్ చేసింది డబ్బులు పెట్టుకోవడానికి జనరల్గా అయితే సో నా దాంట్లో డబ్బుల కంటే చెత్త చెదారం ఇయే ఎక్కువ ఉన్నాయండి సో ఇది ఫ్రెండ్స్ ఇది నా వ్యాలెట్లో ఉన్న స్టోరీ ఒక మిడిల్ క్లాస్ పేద సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఏముంటాయి అనేది మీరు ఇప్పుడు దాకా చూశారు సో అట్లానే సో ఈ ఛాలెంజ్ నేను మన యూత్కి మన మొత్తం అందరికీ ఇస్తున్నాను మన జెంట్స్కి అందరూ బ్యాగుల్లో ఏముందో వాళ్ళు చెప్తున్నారు కదా అందరు సెలబ్రిటీలు ఇక్కడ నుంచి మనం కూడా చెప్తాం మన వ్యాలెట్లో ఏముందో ఇదే వ్యాలెట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ వ్యాలెట్ ఛాలెంజ్ నేను వీడియోను ఈ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్ వ్యాలెట్ ఛాలెంజ్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను సో దీన్ని వైరల్ చేయండి దీన్ని ఎక్కడే తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఇంతవరకు ఎక్కడా లేదు వ్యాలెట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ సో అప్పటి వరకు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి బాయ్